అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బైయర్స్ అందరికి నమస్కారం ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి మేషరాశి వారికి పద్నాలుగేళ్ళ పాటు మిమ్మల్ని వేధిస్తున్న దరిద్రమంతా పోదుతుంది ఒక స్త్రీ వల్ల నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితంలో అద్భుతమైన క్షణాలు వచ్చేస్తున్నాయి అలాగే మీ జీవితంలో మిమ్మల్ని ఎంతగానో పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా తొలగిపోయి మీ జీవితం అంతా సంతోషంగా మారేటటువంటి క్షణాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఈరోజు మన వీడియోలో మేషరాశి వారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ఈ మేషరాశి వారికి అద్భుతమైన మార్పులు ఈ రాత్రి నుంచే వస్తున్నాయి ఎందుకు అంటే కేతువు వీరికి సష్టంలోను మీనం వ్యయంలోనూ శని కుంభం లాభంలోనూ రాహువు వ్యయంలోనూ సంచరిస్తున్నారు కాబట్టి వీరికి రోజువారీ కార్యక్రమాలలో చాలా వరకు సమయపాలన పాటించి మంచి మంచి ఫలితాలు అందుకుంటారు అందరికీ కూడా సహకరించడం జరుగుతుంది అందరూ మీకు సహకరిస్తారు ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకుని అభివృద్ధి బాటలోకి వస్తారు భోజనం మంచి వస్త్రధారణ లాంటి వాటిల్లో మీ కోరికలు బాగా తీరుతాయి అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు స్వేచ్ఛగా కావలసిన రీతిలో హాయిగా జీవనం సాగించడం జరుగుతుంది కొన్నిసార్లు కార్య విజ్ఞానికి అవకాశంగా ఉన్న పెద్దగా కూడా ఇబ్బందికరం కాదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధర్మ కార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే శని సంచారం అనుకూలంగా ఉండి వీటి దృశ్యే మంచి ఫలితాలని అందుకుంటుంది గురుబలం క్రమేణా పెరుగుతున్న కారణంగా ఎన్నో సత్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి రాహువు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు పెడుతూ మీకు అభివృద్ది దిశగా సాగేలా చేస్తుంది ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి అలాగే అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావాల్సిన వారు జాగ్రత్తగా ప్రయత్నించండి మీరు అనుకున్నది సాధిస్తారు ఈ సమయంలో మీ పై అధికారులు బాగా సహకరిస్తారు కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు తీరుతాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంగా అనుకూలమైన వార్తలు వింటారు పిల్లల అభివృద్ది విషయంలో కూడా మంచి ప్రయత్నాలు సాగుతాయి శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజలు గౌరవులు ఇంకా బంధువులను కలుసుకుంటారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే సమయానికి అవసరానికి తగిన ఆదాయం అనేది లభిస్తుంది గతంలో ఉన్న రుణ సమస్యలు తీరడానికి కూడా ఈ సమయం అనుకూలమనే చెప్పాలి అనవసరానికి ఇంకా అవసరానికి కావలసిన వస్తువులు ఏవని డిసైడ్ చేసుకుంటారు అయితే అవసరానికి కావలసిన కొత్త రుణాలు కూడా బాగా అందుతాయి ప్రతి వ్యవహారాన్ని ఆర్థిక లోటు అనేది లేకుండా సాగిపోయేలా చేసుకుంటారు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు ఉంటాయి ఆరోగ్యం విషయంగా అనవసరమైన అనుమానాలు వస్తుంటాయి మీకు ఈ సమయంలో గ్రహాచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది కళ్లు నరాల సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బంది కనిపిస్తుంది ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా కలిసొచ్చే విధంగా ఉంటుంది వృత్తిరీత్యా అభివృద్ధి ఉంటుంది కుటుంబ విషయంలోనూ గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు ప్రతి విషయం మీకు లాభదాయకంగా మారుతుంది గర్భిణీ స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి సంబంధించి ఎన్నో అవకాశాలు మీ ముందుంటాయి అయితే రాహు వలన మధ్య మధ్యలో చికాకులు తప్పవు షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు జాగ్రత్తగా వ్యవహరించిన వారికి అంతా శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమవుతుంది అయినా కూడా పని విజయవంతమవుతుంది కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రయత్నాలు వేగవంతమవుతాయి ప్రణాళికలు రూపుదాల్చుకుంటాయి విద్యార్థులకు గురుబలం దృశ్య మే నుంచి చాలా విశేషమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే రైతుల విషయంలో అనుకూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది శ్రమకు తగినటువంటి ప్రయత్నాలు ఫలితాలు మీకు అందుతాయి అశ్విని నక్షత్రం ఉన్నవారికి ఈ సమయంలో ఆర్థిక వెసులుబాటు బాగున్నా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు కనిపిస్తున్నాయి అయితే భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ కుజుడు కూడా అధిక ప్రభావం చూపించబోతున్నాడు ఆరోగ్య శ్రద్ద తీసుకోవాలి మీ ప్రవర్తన ఇతరులకు ఇతరుల ప్రవర్తన మీకు నచ్చకపోగా చికాకులు ఎక్కువగా అవుతూ ఉంటాయి కృతిక నక్షత్రం ఒకటవ పాదం వారికి అద్భుతమైన కాలం మీ ఊహకు అందని అవకాశాలు మీ ముందుంటాయి పుణ్య కార్యాల నిమిత్తం ప్రయాణాలు ధన వ్యయం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సమయంలో రాహు సంచారం అనుకూలంగా లేని కారణంగా దుర్గా సప్త శ్లోకి పారాయణ చేయండి శ్రీమాత్రే నమ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి రాహుశాంతికి జపదానాలు చేయించడం శుభకరం ఇక మానసిక శారీరక శ్రమ వల్ల అశాంతిగా ఉంటా ఉంటారు ఇంకా ధైర్యంగా ఉంటారు ఇంకా పుణ్యకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి అనవసరమైన ప్రయాణాల వల్ల చికాకులు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ సమయంలో వీలైనంతగా ప్రయాణాలు నివారించండి ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్తలు తీసుకుంటారు ఇతర వ్యవహారాలకు వెళ్లకుండా ఉంటే మంచిది కుటుంబ వ్యవహారాలను గోప్యంగా ఉంచండి షేర్ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు ఉద్యోగంలో కొన్ని చికాకులు ఎదురవుతూ ఉంటాయి అయినా కూడా వాటిని ఎంతగానో హ్యాండిల్ చేసుకుంటారు వీటి వల్ల ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తున్నాయి అహంభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యం మధ్యస్థంగా కనిపిస్తుంది ఉద్యోగంలో విభేదాలు ఉన్నా మాట నియంత్రణతో పనులు పూర్తి చేస్తారు షేర్ వ్యాపారులకు జాగ్రత్త అనేది చాలా అవసరం విద్యార్థులకు రైతులకు గురుబలం బాగుంది కాబట్టి వీరు అన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు కోర్టు స్థిరాస్తి కొనుగోలు ఇలాంటి విషయాలు వాయిదా వేస్తే మంచిది ఇక ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు ఆర్థిక వస్తు వాహన లాభాలు కనిపిస్తున్నాయి స్థాన చలనం అనుకూలత ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్తోత్ర పారాయణం వల్ల శుభం కలుగుతుంది అంతేకాకుండా ఈ అశ్విని నక్షత్రం వారికి భరణి నక్షత్రం వారికి కొన్ని కలహాలు అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ మార్కెటింగ్ ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా కనిపిస్తుంది ఫలితాలైతే శూన్యమని చెప్పాలి విద్యార్థులకు రైతులకు శ్రమతో కూడిన సత్ఫలితాలు ఇంకా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ యొక్క అనుకూలత వల్ల పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి ఆర్థిక లాభం ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లాభం కనిపిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి నరదృష్టి పెరుగుతుంది కాలభైర పారాయణం అనేది సమయంలో మీకు ఎంతగానో మంచిది షేర్ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు రైతులకు అనుకూలంగా కనిపిస్తుంది ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఎంతగానో సఫలీకృతమవుతాయి ధన వస్తు వాహన గృహ లాభ సూచనలు ఎంతో విశేషంగా కనిపిస్తున్నాయి శత్రు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి శుక్రునికి జపదానాదులు చేయాలి భార్యాభర్తల మధ్య విభేదాలు కొంతకాలమైతే తగ్గుతాయి ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి స్నేహితులతో కలిసి చేసే వ్యవహారాలు చిక్కులు కొనిసేస్తాయి విద్యార్థులకు ఇంకా రైతులకు అనవసరమైన వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి అయితే షేర్ వ్యాపారులకు మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు కాబట్టి నష్టాలు కనిపిస్తున్నాయి అయితే విద్యార్థులకు అలాగే రైతులకు తమ శ్రమకొద్దీ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మీరు అధిక శ్రమ తక్కువ ప్రతిఫలంతో వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు అన్ని రకాలుగా కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే పెద్దలతో జాగ్రత్తగా వహించండి అలాగే వారు ఏం చెప్పినా శ్రద్దతో భక్తితో చేయండి ఈ విధంగా చేస్తే మేషరాశి వారి జీవితం చాలా బాగుంటుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ స్త్రీ ఆశీర్వాదం అనేది పొందితే మరింత శుభం కలుగుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు